పట్టణంలో 3-5 వార్డుల పరిధిలో సచివాలయం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు మౌలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం సచివాలయం అధికారులకు సిపిఎం బృందం స్థానిక ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ దావాల రమణారావు మాట్లాడుతూ ఎన్కే రాజపురం గ్రామంలో నెయ్యల వీధిలో మురికి కాలువలు రోడ్డు నిర్మాణం తక్షణమే చర్యలు తీసుకోవాలని, మురికి కాలువలు లేకపోవడం వల్ల ఎవరింటి ముందు వారు గోతులు తీసి మురికి కాలువలు ఏర్పాటు చేశారని, దానివల్ల అపరిశుభ్రత ఏర్పడి ప్రస్తుతం సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువైనందున చిన్న పెద్ద అందరూ వ్యాధుల బారిన పడకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, మెరగల వాసు ఇంటి వద్ద నుండి సిద్ధబత్తుల భాస్కర్రావు ఇంటి వరకు కాలువ లేనందున మురికి నీరు రోడ్డుపైనే నిలవ ఉండటం వల్ల కనీసం తిరగటానికి కూడా వీలులేని పరిస్థితులు ఉన్నాయన్నారు. అదేవిధంగా దేవుడమ్మ వీధిలో మురుగునీరు రోడ్ల మీద ప్రవహించడం వల్ల దోమల నివారణకు చర్యలు లేకపోవడం, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్న పరిస్థితి ఉన్నందున తక్షణమే కనీస సౌకర్యాలు కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని, ఎన్కే రాజపురం సచివాలయం పరిధిలో అన్ని వీధులకు మురికి నీరు బయటకు పోయే విధంగా నిర్మాణం చేపట్టాలని, త్రాగునీటి సౌకర్యం కుళాయిల ద్వారా అన్ని కుటుంబాలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ 200 రూపాయలకే కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లులు చెల్లింపుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ఎన్కే రాజపురం శ్మశాన వాటిక ప్రహారీ గోడ కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా షెల్టర్ కూడా నిర్మించాలని, తదితర ప్రజా సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, జరిగే పరిణామాలు పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అర్ధముడి లక్ష్మణరావు, మల్లవరపు రమేష్, గిరి హేమసుందర్, కాదరాము, దూసి దుర్గారావు, మజ్జి వీరం నాయుడు తదితరులతో పాటు స్థానికులు గిరి జగన్, జడ్డు సత్యనారాయణ, బొడ్డేపల్లి సింహాచలం, పిన్నింటి చిన్నారావు, ముగడ దుర్గారావు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే ఇప్పుడు మున్సిపాలిటీ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ చేయాలా? ఇవాళ కనీసం మౌలిక సౌకర్యాలు, ఇంటి పనుల వసూల మీద ఎంత సీరియస్ గా మీరు వసూలు చేస్తున్నారో, మరి మురుకు నీరు లేకుండా మురుకు కాలువలు కట్టడం కానీ రోడ్డు నిర్మాణం కానీ ఇవాళ మంచినీరు ఇవాళ అందించే బాధ్యత మున్సిపాలిటీ జీవో ప్రకారము, మున్సిపాలిటీ జీవో ప్రకారము 200 రూపాయలకే వ్యక్తిగత మనుషులు ఖర్చు వేయాలా? ట్యాంకుల కెపాసిటీ సాల్దని చెప్పి 10,000 రూపాయలు ఎవరికి కడితే వాళ్ళు కనెక్షన్లు వేస్తున్నారు, 10,000 కట్టే వాళ్ళు చేస్తారు. ఏం మన నిబంధనలు లేదా? మీరు తెలుసుకోండి, లేదంటే కమిషనర్ అడగండి. 200 రూపాయలకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వ్యక్తిగత పనులకి కనెక్షన్ వేయాలా? మున్సిపాలిటీలో ఉన్న జీవం ఉంది, మరి జీవం ఎందుకు అమలు చేయరు? మంచినీరు ఎందుకు అందించరు? ఒక కుటుంబం ఎన్ని లీటర్లు తాగాల? మీరు మీ పరిధిలో ఎన్ని లీటర్లు మీరు అందిస్తున్నారు? ఈ లెక్కలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఇవాళ ఇక్కడ సచివాలయంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఇవాళ ఒక కుటుంబము ఎన్ని వాటర్లు మున్సిపాలిటీ నుండి అందించాలా? అన్ని వాటర్లు నేరు మనం ఏమైనా కలిగిన ద్వారా అందిస్తున్నామా లేదా? ఇవన్నీ యాక్షన్ ప్లాన్ చట్టానికి లోబడి కూడా ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఇవాళ ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడుకోండి అంటే మౌలిక సౌకర్యాలు శుభ్రం చేయకుండా వాటిని కల్పించకుండా ప్రజల ఆరోగ్యాలు మీ ఇంట్లో గోలెంలోని మురికి నీరు ఉంచి నీరు నిల్వ ఉంచకండి అమ్మా, ఉంటే దోమలు చేరిపోతాయి. ఇంట్లోనే శుభ్రంగా చేసుకుంటారు. రోడ్డు మీద మురికి నీరు పరిస్థితి ఏమిటి? ఆ మురికి నీరు మీరు చూడండి, ఇంకులు పోయే తీసుకుని ఎవరింటి ముందు వాళ్ళ కొయ్యలు నీరు నిల్వ ఉండే పరిస్థితి ఇవాళ ఉంది. మానవత దృక్పథంతో ఆలోచించండి. రాజకీయాలను పక్కన పెట్టి